NSTV నేను సుమా ముందుగా బుల్చినో హెడ్లైన్స్. స్వచ్ఛమైన తెలుగువాడి ప్రతిరూపం అన్నా నందమూరి తారక రామారావుని తాటికొండ మాజీ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. తాటికొండలో సోమవారం రాత్రి నియోజకవర్గ స్థాయిలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ భారతదేశంతో పాటు ప్రపంచంలో తెలుగువాడి ఆత్మగౌరవాన్ని తెలుగు భాష ఔన్నత్యాన్ని నిలిపిన మహానీయుడు ఎన్టీ రామారావు అలాంటి మహానీయుడి విగ్రహాన్ని ధ్వంసం చేయడం అంటే తెలుగు ప్రజలంతా సిగ్గుతో తలవంచుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని లేకుంటే కార్యకర్తల ఆగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తాటికొండ తెదేప మండల అధ్యకులు తలశిల ప్రసన్నకుమార్, తుళ్లూరు మండల అధ్యకురాలు మల్లేశ్వరి, గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి షేక్ రిజ్వానా, టీడీపీ సీనియర్ నాయకులు కంచల్ర శివరామయ్య, గుంటుపల్లి మధుసూదనరావు, పులి సువార్త, యనమల ప్రకాష్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. వారి యొక్క ఆత్మగౌరవాన్ని, తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని, తెలుగు వారి ఔన్నత్యాన్ని దెబ్బతీసినట్టుగానే మేము భావిస్తా ఉన్నాం. కేవలం రాజకీయ నాయకుడిగానే కాదు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు నటి సినీ రంగంలోనూ, సేవా రంగంలోనూ, అదేవిధంగా రాజకీయ రంగంలోనూ తనదైన ప్రత్యేకతను సృష్టించారు. రాజకీయ వ్యవస్థను, రాజకీయాన్ని ప్రజల వద్దకు తీసుకువచ్చి సమాజమే దేవాలయం, పేదవాడి దేవుడు అన్న సూక్తితో పేదవాడికి పట్టిన అన్నం పెట్టడానికి ఎన్ని రకాలైన కార్యక్రమాలు చేయాలి, అన్ని చేయాలనే ఒక ఆలోచనతో ఆయన రాజకీయాలు నడిపాడు. అటువంటి నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని మరి అపవిత్రం చేయాలనే ఆలోచన ఎవరికి వచ్చిందో తెలియదు. ఇక్కడ నేను భావించేది ఒకటే, ఇది ఎక్కడో మారుమూల ప్రాంతంలోనో, ఏదో కాలనీలోనో ఎక్కడో జరిగి ఉంటే ఖచ్చితంగా మేము ఇదేదో గుండగుల చర్య అని భావించే అవకాశం ఉండేది. సాక్షాత్తు పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న విగ్రహం, రెండోది సెంట్రీ కూడా 24 గంటలు ఉంటారు, ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఉండుంటాయి. వీటి ద్వారా పోలీస్ యంత్రాంగం ఇప్పటి వరకు ఉదాసీనంగా ఉన్నారని మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా చర్య తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాం. ఒకవేళ మీరు చర్య తీసుకోలేని పక్షంలో తెలుగుదేశం పార్టీ ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతుంది. మా కార్యకర్తలను ఆపటం ఎవరి వల్ల కాదు, ఏం జరుగుతుందో కూడా మేము పోలీసు వారిని హెచ్చరిస్తా ఉన్నాం. నందమూరి తారక రామారావు గారి కుటుంబం మీద దాడి ఒక పథకం ప్రకారమే జరుగుతుందని నేను భావిస్తా ఉన్నాను. అలాంటి మొన్న అసెంబ్లీలో జరిగిన సమావేశాల్లో చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కొనే సత్తా లేక, ధైర్యం లేక తిరిగి ఆయన కుటుంబ సభ్యుల్ని నందమూరి తారక రామారావు గారి పుత్రిక భువనేశ్వరి దేవి గారి మీద అసత్య ఆరోపణలు, వ్యక్తిత్వాన్ని తగ్గించే ప్రయత్నం మొదలుపెట్టారు. ఆ తరువాత ఇటీవల మరొక ప్రముఖ నటుడు, ఆంధ్రుల అందాల నటుడు నందమూరి బాలకృష్ణ ఇంటి మీద దాడికి పాల్పడ్డ సంఘటన మరొక ముందు మాచర్లలో దుర్గీమ దగ్గర సుత్తుతో నందమూరి తారక రామారావు